ఫైనల్గా మీరు మీరు ఎప్పుడో ఒక ఎఫ్బి పోస్ట్ అనేది ఒక చిన్న హడావుడి గందరగోళం క్రియేట్ చేసింది, ఏమన్నా దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారా? మీరు ట్వీట్ది ఎప్పుడో ఆల్రెడీ నేను అదే రోజు క్లారిటీ ఇవ్వటం జరిగిందండి. అంటే వాట్ అన్ యువర్ టేక్ అంటే ఒక ఎలబరేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు కష్టపడి ఒక 2 సంవత్సరాలు ఒక స్క్రిప్ట్ రాసుకుని ఒక 100 రోజులు ఒక సినిమా తీసి ఒక 300-400 మంది తీసి ఒక 60 రేతులు నిద్ర రేతులు అక్కడ కలిపి ఒక సినిమాను ఇప్పుడు జనంలో తీసుకెళ్లాలంటే కష్టం అండి. అలాంటి టైంలో మేబీ ఇలాంటిది రాకూడదేమో, అంటే ఫస్ట్ టైం డైరెక్టర్గా. బట్ అది ఎవరు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఉన్న 5 ఏళ్ళు ఇంట్లోకి వెళ్ళటానికి నా ఫ్యామిలీలో నోట్లోకి వెళ్ళి 5 ఏళ్ళు తీయకూడదండి ఫస్ట్ థింగ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం ఎంతోమందిని అభిమానిస్తాం. ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుంటే నేను ఇప్పుడు ఎడిటర్గా ఎన్టీఆర్ గారి సినిమా చేశా, అమితాబ్ బచ్చన్ గారు చేశా, మన పవన్ కళ్యాణ్ గారు చేశా, ఒక టెక్నీషియన్ టెక్నీషియన్ అందరికీ చేశానండి. బట్ నేను యాజ్ ఎ ఫ్యాన్గా మహేష్ బాబు గారి ఫ్యాను. అలా అని చెప్పేసి నేను మహేష్ బాబు గారు సినిమానే చేస్తానంటే నేను ఇండస్ట్రీలో ఉండలేను, అలాగని చెప్పేసి ఇది మహేష్ ఫ్యాన్ అని చెప్పి సినిమాలు ఇవ్వకుండా ఉండలేను. అభిమానం వేరు, ఇండస్ట్రీ వేరండి. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి ఎలాంటిది ఉండదు. బట్ ఈ క్వశ్చన్కి నేను ఇచ్చే ఆన్సరు నాకు అలాంటి ఫీలింగ్ లేదు. నా మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇక ఇంతకన్నా నేను చెప్పలేను. సార్ మీరు ఇచ్చిన క్లారిఫికేషనే అంటే ఆ రోజే అందరికీ అందింది మీరు ఇచ్చింది, కానీ ఒక మీ ద్వారా వింటే అది ఇంకొంచెం కాస్త కూస్త అనుమానం ఉన్నాయి కూడా పోతాయి. అదేనండి, ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ ఏంటో నాకు తెలియదు. దానివల్ల అంటే ఒక 2 మినిట్స్ వాళ్ళు చేసే పనికి 20 ఇయర్స్ మా లైఫ్ అండి జీవితాలు. తర్వాత లైఫ్లు ఏంటో అర్థం, అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు మా కెరీర్ ఏంటో మాకు అర్థం కాని స్టేజ్లో తీసుకురాకూడదు. ఇప్పుడు నిజంగా జెన్యున్గా ఇప్పుడు నేను చేసింది అది ఎప్పుడు వచ్చేసి నేను అది కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. నేను బేసిక్గా వైఎస్ఆర్ గారి అభిమాని. సో ఆ టైంలో గెలిచినప్పుడు నేను ఆ ఆనందం పంచుకున్నాను తప్ప తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలాంటిది చేయలేదు. ప్లస్ సీనియర్ ఎన్టీఆర్ గారికి గురించి 100 ట్వీట్లు వేసి ఉంటాను నేను. మహేష్ బాబు గారి సినిమా గురించి నాది ఒక 3,000-4,000 ట్వీట్లు ఉంటే ఓ 1,500-2,000 ట్వీట్లు మహేష్ గారి గురించే ఉంటాయి. ఇప్పుడు అభిమానం చెట్టు వేరు, పిచ్చి వేరండి. ఆ పిచ్చి అయితే నాకైతే లేదు. ఆ పిచ్చి ఉంటే 15 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండను. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. మాచర్ల నియోజకవర్గం ఇప్పటికే మేము ఒక హిట్ మూవీ చూడబోతున్నాం అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. థియేటర్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇంప్రెషన్ అలాగే పదింతలు పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.